49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. 5 నెలల పోరాటం తర్వాత, వాయిదాల తర్వాత వారాహి యాత్ర మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. అయితే రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు, ఒక రోజు పొత్తులు ఖరారు కాలేదని చెప్పిన పవన్ కళ్యాణ్ మరొక రోజు ఎమ్మెల్యే అయితే చాలన్నారు, మరో రోజు నేనే సీఎం క్యాండిడేట్, నచ్చకపోతే 2 ఏళ్ల తర్వాత తొలగించండి అంటున్నారు. అసలు క్లారిటీ మిస్ అవుతోందా, లేకుంటే నిలకడ లేదా? పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ కళ్యాణ్ గారు. సో వారాహి యాత్ర మీరు ఫాలో అవుతున్నారా, ఏమనిపిస్తుంది ఆ ప్రచారం కానీ, క్యాంపెయిన్ కానీ, ప్రసంగాలు కానీ చూసినప్పుడు? అమ్మ కళ్యాణ్ గారు, వారాహి యాత్ర కదమ్మా. గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని నేను ఫాలో అవుతూనే ఉన్నాను. ఒకనొక సందర్భంలో నేను ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేశాను. దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడితే చివరికి నాకు ఆయన ఏదో నేను ఒక వేదాంతిని అనే ఒక బిల్డప్ ఇచ్చుకునేలాగా మాట్లాడారు తప్ప రాజకీయంగా నేను పరిణితి చెందాను అనే విధంగా ఎక్కడ మాట్లాడలేదు. ఆ కన్ఫ్యూజన్ అనేది, లేకపోతే ఒక అసందిగ్ధత అంటే మనం అంటాం కదా, అన్సర్టనిటీ అనేది 10 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే వస్తుంది. ఎందుకంటే ఆయన అసలు యాక్చువల్గా 2019 ఎన్నికలకు ముందు కూడా ఆయన ఇటువంటి ప్రకటనలు చేసి చేయటం వల్ల ఏమైందంటే ఆయనకు 2 చోట్ల పరాభవం ఎదురైంది. సరే, అది చరిత్ర మనం పక్కన పెడితే. సరే, ఈ పరాభవాల నుంచి ఆయన ఏమన్నా పాఠాలు నేర్చుకున్నారా అంటే ఏమాత్రం నేర్చుకోకపోగా మరింత అయోమయంగా, అస్పష్టంగా, పొంతన లేని ప్రకటనలు చేస్తూ చివరికి ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు తన పరాజయాన్ని తానే కొని తెచ్చుకుంటున్నట్టుగా, తన ఓటమికి తానే కారణం అవుతున్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. బహుశా రాజకీయాల్లో ఇటువంటి ఒక వింత పరిణామాలు సాధారణంగా కనిపించవండి. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చేవారు ఎంతో కొంత సామాజిక స్పృహతో ఉంటారు, రాజకీయ పరిజ్ఞానంతో ఉంటారు, చుట్టుపక్కల అందరితో కలిసి మాట్లాడటం ఏం చేస్తూ ఉంటారు. కానీ ఈయన ఏంతో చూస్తూ ఉంటుంటే ఎప్పటికప్పుడు ప్రతి ప్రసంగంలో కూడా పొంతలేని ప్రకటన చేస్తారు. మీరు ఇంత చెప్పారు, చక్కగా చెప్పారమ్మా అది. నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పంటారు, నేను అసలు ముఖ్యమంత్రి కానని చెప్పంటారు, నేను రాజకీయాల్లోకి వచ్చింది 25 కేజీల బియ్యం కోసం కాదు, 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు కోసం అని చెప్పంటారు. ఇట్లాగా ఇవన్నీ చేస్తూ ఏం చేస్తున్నారంటే ఆయన జనసేన అనే పార్టీని జనహీన పార్టీగా, జనసేన పార్టీని ఒక జనహీనమైన పార్టీగా, అంటే జనాలు క్రమంగా ఆయన దగ్గర నుంచి తొలగిపోయే విధంగా ఆయన చేసుకుంటున్నారు. అంతే తప్ప జనసేనని మరింతగా బలోపేతం చేద్దాం, రాష్ట్రంలో ఒక తృతీయ ప్రత్యామ్నాయాన్ని మనం అందిద్దాం అనే ఒక స్పృహ ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టుగా ఏమాత్రం కనిపించడం లేదు. ఇది అత్యంత శోచనీయం. సో ఒక పార్టీ అధినేత, ద సేమ్ టైం ఆయన నేనే సీఎంని, కాబోయే సీఎంని అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఎందుకని పదే పదే చెప్పులు చూపించడం, చెప్పుల గురించి మాట్లాడడం, ఎలా చూస్తున్నారు మీరు? అదేనమ్మా, ఇందాక రాజకీయ ఒక మనం చెప్పిన అపరిపక్వత అనేది ఉంది కదా, అది ఈలో హెచ్చు స్థాయిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేకపోతే ఎందుకమ్మా, ఇప్పుడు మీరు ఈయన ఒక సినిమా నటుడిగా కొంత ప్రజాదరణ పొందారు, ఆ ప్రజాదరణని మీరు ఏం చేయాలి, ఓట్లుగా మలుచుకోవాలి. కానీ మీరు చేస్తుంది ఏంటి, అక్కడ మీరు మీ సభలకు వచ్చిన వాళ్ళనే గతంలో ఆయన నిందించండి. ఆయన మీరు నా ఓటకి మీరే కారణం, మీరు ఓట్లు వేయలేదు, నా దగ్గరికి వచ్చేమో సీఎం కావాలని చెప్పంటారు, ఇంటికి వెళ్తేనేమో డబ్బులు లొంగిపోతున్నారు, డబ్బుకో లేకపోతే సారాయి మీరు లొంగిపోతున్నారు అని చెప్పి తన సభలకు వచ్చే వారిని కూడా నిందిస్తున్నాడు ఆయన. నాకు తెలిసినంత వరకు మన భారత రాజకీయాల్లో ఓటర్లని, సభలకు వచ్చేవారిని నిందించే 2 వ్యక్తుల్ని గమనించానమ్మా. ఒక ఆయన 40 సంవత్సరాల వాడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మరొక ఆయన పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నా ఓటకి మీరే కారణం, మీరు డబ్బులు తీసి ఓట్లు వేశారు, మీ బుద్ధి జ్ఞానం లేదని చెప్పి ఆయన ఒకవైపు అనటం, ఇప్పుడు ఈయనకు వచ్చేటప్పటికేమో మీరు నా సభలకు వస్తారు కానీ మీరు ఓట్లు వేయరు, మీరు డబ్బులకు లొంగిపోతున్నారు అని చెప్పి అంటాం. ఇవన్నీ కూడా ఆయన ఆలోచించుకోవాలి. ఎవరైనా కానీ ఎందుకు ఓటు వేస్తారు, మీ మీద నమ్మకం ఉంటే వేస్తారు, మీరు నమ్మకం కలిగించండి. మీరు ఆన్ అండ్ ఆఫ్ పొలిటీషియన్ లాగా కొంతకాలం మీరు సినిమాలు చేసుకొని ప్రస్తుతం ఆయనకి 4 సినిమాలు చేతిలో ఉన్నాయి,
ఆ సినిమా షూటింగ్ విరామంలో రావటం, ఏదో ఒక 1 వీక్ 10 డేస్ ఉండటం ప్రజల మధ్యన, మళ్ళీ వెళ్ళిపోవటం, మళ్ళీ ప్రొఫెసర్ తెలియదు. మీరు ఇట్లా చేస్తూ ఉంటే మీ మీద జనానికి లేకపోతే మీ అభిమానులకి మిమ్మల్ని మీతో పాటు ఉండాలనుకున్న వారికి ఎటువంటి నమ్మకం కలుగుతుంది? ఇటువంటి నమ్మకం కలిగించడంలో ఆయన చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో ఒక స్టెబిలిటీ లేదు, సర్టనిటీ లేదు, ఒక నిలకడ లేకుండా చేసేటువంటి ప్రసంగాలు కావచ్చు. గతంలో ఆయన ఒక మాట చెప్పారు, ఇప్పటికిప్పుడు కాదు, మనం 25 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి ప్రయోజనాల గురించి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, ఇప్పుడు స్టెబిలిటీ లేకపోవడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు, భవిష్యత్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అదే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున ఖచ్చితంగా ఒక తృతీయ ప్రత్యామ్నాయం అవసరం ఉంది. ప్రజలు కూడా ఏమిటంటే, ఓకే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలను చూశారు, కానీ వారికి ఇంకా ఏదో కొంత వేరైనా మంచి సుపరిపాలన వస్తుందేమో, అవినీతి రహితమైన పాలన వస్తుందేమో, మరింత సమర్థవంతమైన పాలన వస్తుందేమో అనే భావంతో కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు. వారి అటువంటి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఒక తృతీయ ప్రత్యామ్నాయం అవసరం ఉంది. దీనిని అందించడానికి ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు నిలకడ లేని రాజకీయాలతో, పొంతన లేని మాటలతో తన రాజకీయ జీవితాన్ని తానే నాశనం చేసుకుంటూ వస్తాడు. లైక్ మీకు భస్మాసురహస్తం, భస్మాసురహస్తం అంటే ఒక రాక్షసుడికి శివుడు వరం ఇస్తే ఆ వరం ఫలితం ఏంటంటే, మీరు రాక్షసుడు ఎవరి చేతి మీద చేపెడితే ఆ వ్యక్తి భస్మం పోతాడు. శివుడి దగ్గర ఈ వరం పొందిన ఆ వ్యక్తి చివరికి శివుడి మీద ఆ చేయి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే విష్ణు మోహిని రూప అవతారంలో వచ్చి కాపాడతాడు. ఇది కదా ఇటువంటి భస్మాసురాస్తం లాగా ఈయన ప్రజలు మీకు బ్రహ్మరథం కట్టడానికి సిద్ధంగా ఉంటే, ప్రజలు మీకు కొంత రాజకీయంగా మీకు కొంత అవకాశం ఇవ్వడం రెడీగా ఉంటే మీరేం చేస్తున్నారు? మీ రాజకీయ వారి మీద నెత్తి మీద చేయి పెట్టడంతో పాటు మీ రాజకీయ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. ఇది నిజంగా ఇది విచారించదగ్గ విషయం. అంటే ఇటువంటి నాయకులు ఉంటే ఏమవుతుందంటే, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా మనం చూసి చులకనగా భావించే ప్రమాదం ఉంటుందండి. ఇప్పటికీ ఒక మెచ్యూరిటీ లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర, ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఒక సామాన్య కార్యకర్తకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం కూడా ఆయనకి లేకపోతే ఎలాగా? మీకు డిబేట్లో మీకు జనసేనకి సంబంధించిన చాలా మంది అధికారులు వస్తున్నారు, ప్రతినిధులు, వాళ్ళు చాలా చక్కగా మాడుతున్నారమ్మా, చాలా ఆలోచించి మాడుతున్నారు, చాలా డెప్త్ గా మాడుతున్నారు, చరిత్ర తెలిసి వాళ్ళకి. అది ఇన్ని ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అటువంటిది ఏమీ లేకుండా ఇష్టానుసారం ఒకసారి ఏమంటాడు ఆయన, నేను అంటే చాయిస్ ఇవ్వడం అనమాట. ఎవరికి ఇస్తున్నాడు చాయిస్ అని? ఒక చాయిస్ ఏంటంటే, నేను ఒంటరిగా పోటీ చేస్తాను జనసేన, లేదా బీజేపీతో కలిసి పోటీ చేస్తాం, లేదా టీడీపీతో కలిసి పోటీ చేస్తాం. ఏంటి ఆప్షన్స్ ఏంటి? లేదా మా 10th క్లాస్ క్వశ్చన్ పేపర్లో ఏబీసీ ఆప్షన్స్ ఇచ్చినట్టుగా ఈయన ఆప్షన్స్ ఇవ్వడం ఏంటి? ఈయన క్లారిటీ ఏది? ఈయన భారతీయ జనతా పార్టీతో మీరు సఖ్యతగా ఉన్నప్పుడు, పొత్తుతో మీరు ఉన్నప్పుడు, మీరు ఎక్కడైనా కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఒక కార్యక్రమం ఏమైనా చేశారా? భారతీయ జనతా పార్టీని కలుపుకొని వెళ్లే విధంగా మీరు ఏమైనా కార్యక్రమాలు నిర్వహించారా? ఎక్కడ చేయలేదే. అంటే ఎందుకు మీరు ఇటువంటి కార్యక్రమాలు, మీరు అసలు అంటే ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏంటంటే, ఆయన జనసేన అనే పార్టీ క్రమంగా జనక్షయ పార్టీయో లేకపోతే జనహీనమైన పార్టీగా మారుతోంది. దానికి కారకులు పవన్ కళ్యాణ్ గారే. గతంలో చూస్తే మీకు చిరంజీవి గారు కూడా రాజకీయాల్లో ఉన్నారమ్మా. ఆయన హోందాగానే, అంటే చివరి వరకు హోందాగానే ఉండి చివరిలో ఆయన చేసిన పని కూడా చెప్తాను మీకు నేను. ఆయనకు పోటీ చేస్తే దాదాపు 18 అసెంబ్లీ సీట్లు 18% ఓట్లు వచ్చినాయి. నిజంగా ఆ రోజుల్లో అంటే చాలా స్ట్రాంగ్ గా వైసీపీ మన వైఎస్ఆర్ ప్రభావం, చంద్రబాబు ప్రభావం ఉన్న కాలంలో కూడా ఆయన కష్టపడి 18 అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్నారు. ఆయన 18% ఓట్లు తెచ్చుకున్నారు, చాలా ఎక్కువ అది నిజానికి. కానీ ఆయన ఏం చేశారు చివరికి, తన నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచే విధంగా మొత్తం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాలు దూరం అయిపోయారు. అంటే వీటి వాళ్ళు ఏమంటారంటే, రాజకీయాల్లో అవకాశం అందిపుచ్చుకోవటం, అవకాశం దొరికితే దాన్ని ఉపయోగించి మళ్ళీ వెళ్ళిపోవటం అనేది వీళ్ళ రాజకీయ కనిపిస్తుందా? తప్పు కదా అది. ఇప్పుడు ఒక ఒక రాజకీయ పార్టీ అంటే ఒక వ్యవస్థ అమ్మ, దాని ఆ వ్యవస్థను నమ్ముకొని కొన్ని వేల మంది వ్యక్తులు ఉంటారు. మీకు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా చిరంజీవి గారి అయ్యంలో చాలా మంది పాపం
ఉన్న ఇళ్ళు పొలాలు ఆస్తుల్ని అమ్ముకొని రాజకీయాల్లో కూర్చొని నష్టపోయారే, మీరు మాత్రం బాగానే ఉన్నారే మీరు. అది అట్లా చేయకూడదు కదా. ఇప్పుడే ఉంది సేమ్ ఇదే దీన్ని, అది అన్నగారు చేసిన ఫీట్ ని పవన్ కళ్యాణ్ గారు కూడా రిపీట్ చేస్తున్నట్టుగా ఉంది. ఆయన ఫీట్ ని ఈ రిపీట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈయన కూడా ఈ నమ్మకం కూడా చాలా మంది వచ్చారు, కానీ ఈయనేంటి అసలు రాజకీయంగా అసలు ఎటువంటి నిలకడ లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఆయనకి నేను ఒక సందర్భంలో ఒక నేను ఒక విషయం చెప్పానమ్మా, ఇది మామూలుగా మీడియా కూడా చెప్పాను. అదేంటంటే ఆయనకు వచ్చే అవకాశం ఏంటంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయగలిగితే ఆయనకు రాజకీయంగా భవిష్యత్తు బాగుండేది. ఎలా బాగుండేది అంటే ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా అక్కడ కనిపించేది, భారతీయ జనతా పార్టీకి వనరులు ఉన్న పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ, అది అట్లా కేంద్ర నాయకత్వం నుంచి వారికి నిధులు కూడా సమకూరత ఇబ్బంది లేదు వాళ్ళకి. అది ఇటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి ఇవన్నీ మేలు చేసే అంశాలుగా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో దాదాపు ఒక 15-20 సీట్లు తెచ్చుకోగలిగితే, ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో అంగ అసెంబ్లీ ఏర్పడితే వీళ్ళు కీ ప్లేయర్స్ గా మారతారు. వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది, అప్పుడు ఈ రాజకీయ అవకాశం ఉంటుంది. కానీ దాన్ని కూడా ఆయన చేతిలో నాశనం చేసుకుంటూ కనిపిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఒక అక్కడ ఉన్నటువంటి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో వాటిని కూడా ఉపయోగించుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణరాజు గారు. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ విత్ కృష్ణరాజు గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.